హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే బీచ్ షోకర్ చూపిస్తున్నానండి. మనకి శారీస్ పైకనే కాకుండా లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి దేనికైనా సెట్ అవుతాయి. మనం ప్రతి ఈవెంట్కి పెద్ద పెద్ద నగలు అయితే పెట్టుకోలేం కదా. సింపుల్ బీడ్ మనకి ఈవెంట్ అంటే చిన్న షోకర్ కాబట్టి క్లాసీగా కనబడతాయి. కొన్ని హెవీగా కూడా ఉన్నాయి ప్యాటర్న్స్ బ్రైడ్స్కి చూపించేలాగా. సో మీరు చూసుకోండి మీకు ఎలాంటి ప్యాటర్న్ వెతుకుతున్నారు. ఈరోజు ఎపిసోడ్ చివరి వరకు చూడండి, ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు మన 4 బ్రాంచెస్లో ఎక్కడ దగ్గర అయితే అక్కడ విజిట్ చేయండి. మన బ్రాంచెస్ వచ్చేసి హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్ యూ. రైట్ నౌ నేను ఈ కలెక్షన్ అయితే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మన అడ్రస్ తెలిసిందే కదా. మీరు ఉప్పల్ వైపు నుంచి వస్తున్నట్లయితే కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో చూడండి కనబడుతుంది. మీరు ఎల్బీ నగర్ సైడ్ నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, మీకు అంటే లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేసి గైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు ఎపిసోడ్ అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ యూనిక్ వెరైటీస్ అన్నమాట. రైట్ నౌ మన దగ్గర ఆఫర్ కూడా స్టార్ట్ అయిపోయిందండి, బికాజ్ మనకి అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కదా. రింగింగ్ ఆఫర్ ఫర్ వెడ్డింగ్ బెల్స్ అనే ఆఫర్ స్టార్ట్ చేశాము. గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ ఏ జ్యువెలరీ తీసుకున్నా కానీ VA మనకి 9.9% నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే నో వేస్టేజ్ అనమాట, అంటే నో మేకింగ్ ఛార్జెస్. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్నా, ఆఫర్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో బీచ్ చోకర్ అన్నాను కదండి, బీచ్లో మీకు నచ్చిన కలర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి కలర్స్ డిఫరెంట్గా కావాలి అన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి నీట్గా కోరల్ బీచ్స్, పర్ల్ బాల్స్ వచ్చేసాయి. కలర్స్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. అండ్ అది కూడా 5 లైన్స్లో తీసుకున్నామన్నమాట. 5 లైన్స్లో మెయిన్ పెండెంట్ మనకి మధ్యలో బేబీ పింక్ స్టోన్ ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ సీజర్స్తో ఒక లైన్ ఆఫ్ రౌండ్ అండ్ ఇంకొక లైన్ ఆఫ్ పెటల్ ప్యాటర్న్ అన్నమాట. సో ఈ చోకర్ ఏంటంటే మనకి ఏ అవుట్ఫిట్స్ అయినా ఏదో శారీస్ పైకే వేసుకోవాలి అన్నట్టు ఏం ఉండదండి. లెహెంగాస్కి వేసుకోవచ్చు, ఏదైనా సింపుల్ డ్రెస్సెస్ పైకి కూడా ఈ చోకర్స్ అనేవి బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ ఏంటంటే 5 లైన్స్ ఆఫ్ గ్రీన్ బీట్స్, ప్రతి ఒక్క బీట్కి మధ్యలో చూడండి పర్ల్ బాల్స్తో మనకి ఈ చోకర్ అనేది వచ్చింది. ఏదైనా చోకర్ నుంచి వాటితో పాటు మీకు హారం కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేస్తామండి. మనకి పెండెంట్ చూస్తున్నారు కదా, గ్రీన్ స్టోన్ మధ్యలో కావింగ్ అంతా లీవ్స్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సర్కిల్స్ వచ్చేసాయి సీజర్స్తో అండ్ ఇంకొక షేప్ ఆఫ్ డ్రాప్ షేప్ అనమాట, అవి కూడా సీజర్సే. పైన ఒక పర్ల్, కింద కూడా చూడండి గ్రీన్ బీట్స్ అండ్ ఇదే షేప్ మనకి కింద కూడా ఇచ్చారు. సో గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయన్నమాట. ఇవేంటంటే పెట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటాయండి. లుక్ అనేది అంటే రెగ్యులర్ లుక్ కాకుండా కాస్త యూనిక్గా అండ్ చాలా క్లాసీగా కనబడతాయి. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి గ్రీన్ బీట్స్ అంటే ఎమరాల్డ్ బీట్స్ 5 లైన్స్లో తీసుకున్నాం. వీటికి మధ్యలో పర్ల్ బాల్స్ కానీ అవి ఏం లేవు. పెండెంట్ చూడండి మనకి అంతా కూడా కుందన్ పెండెంట్ లుక్, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ పింక్ స్టోన్స్, నెక్స్ట్ లైన్ అంతా కూడా డ్రాప్ షేప్లో సీజర్స్, ఎండింగ్ ఓవల్ షేప్లో మనకి రూబీ బీట్స్ అంటే రూబీ కలర్ స్టోన్స్ అనమాట. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఏదో ఇక్కడ నుంచి పర్ల్స్ ఇవ్వకుండా నెక్స్ట్ మనకి సీజర్స్ ఇలా నీట్గా డ్రాప్ షేప్లో ఇచ్చారు, వాటి నుంచి పర్ల్స్, స్మాల్ పర్ల్స్, గ్రీన్ బీట్స్. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే, అంటే పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక కలర్ అంటాం కదా అలా వస్తుంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 72 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 4 లైన్స్ ఆఫ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి. షేప్ కూడా స్మాల్ బటన్స్ షేప్ అనమాట. అటు ఇటు చూడండి మ్యాంగో షేప్లో అంతా కూడా కుందన్స్ సీజర్డ్ ఇచ్చారు. మెయిన్ పెండెంట్ మాత్రం ఇలా ఓవల్ షేప్, అమ్మవారి రూపం. అటు ఇటు రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ ఒక షేప్ ఆఫ్ మనకి సీజర్స్ లాగా వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ కావింగ్తో చక్కగా ఉందండి. మనకి స్మాల్ కుందన్ చోకర్ విత్ బీట్స్లో కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. యునీక్ పెండెంట్ అండ్ కాన్సెప్ట్ కూడా చాలా యునీక్గా ఉంది. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్, నెట్ వెయిట్ 26 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఈ చోకర్ ఏంటంటే బంచ్ లాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా పర్ల్ బంచ్ అనమాట, ఇలా ట్విస్టెడ్గా. వాటి మధ్యలో రూబీ అండ్ ఎమరాల్డ్ బీట్స్ కూడా అక్కడక్కడ రన్ అవుతున్నాయి. పెండెంట్ మాత్రం విక్టోరియన్ పెండెంట్, ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది మధ్యలో. రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్ అండ్ మోజనైట్స్, అటు ఇటు పీకాక్స్, ఐ దగ్గర రెడ్ స్టోన్, ఫెదర్లో గ్రీన్ స్టోన్, మిగిలినవంతా సీజర్స్ అండ్ మోజనైట్స్ అనమాట. కింద కూడా చూడండి మనకి హ్యాంగింగ్స్లో ఒక మోజనైట్, చుట్టూ సీజర్స్ ఇచ్చేసి వాటి నుంచి రెడ్ అండ్ గ్రీన్ బీట్స్, పర్ల్ బాల్స్ నీట్గా వీ షేప్లో చక్కగా వస్తుంది. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 5 లైన్స్లో వచ్చాయండి అండ్ ఇవి కూడా
ఒక లైన్ పర్ల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బీడ్. పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్ ఆల్టర్నేట్గా 5 లైన్స్ ఇచ్చారు. చోకర్ అయితే చాలా క్లాసీగా కనబడుతుంది. పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో గ్రీన్ స్టోన్, వాటిపైన ఫ్లోరల్ కావింగ్ లాగా, స్టోన్ పైనే ఉందండి కావింగ్ అంతా కూడా. అండ్ స్టోన్ షేడ్ అవుతుందా అలా మీకు అసలు ఏమీ అవసరం లేదు. యూస్ చేసినవంతా కూడా న్యాచురల్ కాబట్టి మీకు ఎక్కడ కూడా డౌట్ ఉండదు. అండ్ నెక్స్ట్ 2 లైన్స్ ఆఫ్ పెటల్స్ అంతా సీజెడ్స్తో, లాస్ట్ ఎండింగ్ మాత్రం సర్కిల్స్తో ఇచ్చారు. మనకి గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉంది. ఒక సింపుల్ పర్ల్ చోకర్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. 3 లైన్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం బేబీ పింక్ స్టోన్ రౌండ్ షేప్లో, వాటిపైన మనకి అంతా కావింగ్, చుట్టూ పెటల్స్ లాగా సీజర్స్ వచ్చాయి. హ్యాంగింగ్ కూడా మనకి ఎక్కడైతే పర్ల్ ఇచ్చారో అదే పర్ల్ అండ్ స్మాల్ సైజ్ పర్ల్స్ వచ్చాయి అన్నమాట. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ స్టైల్ హెవీ కుందన్ చోకర్ అనమాట. మనకి ఇటు సైడ్ చూడండి, 5 లైన్స్లో పర్ల్స్ రెడ్ గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. మనకి అంతా కూడా పర్ల్ చోకర్ లుక్ ఉంటుంది. కానీ మెయిన్ పెండెంట్ చూసారా, కుందన్ పెండెంట్, మధ్యలో మాత్రం ఇలా వైట్ అండ్ గ్రీన్ కుందన్స్, బాక్స్ షేప్ అండ్ డ్రాప్ షేప్, అటు ఇటు రెడ్ కుందన్స్తో ఎంత బాగా హైలైట్ చేశారు. పైన ఒక లైన్ అంతా కూడా మనకి ఇదంతా కూడా అల్లారు అంటారు కదా, అలా వస్తుందన్నమాట అంతా పర్ల్స్. కింద కూడా ఒక లైన్ ఆఫ్ పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ కింద, గ్రీన్ బీట్స్ అండ్ గోల్డెన్ బాల్స్, పర్ల్ బాల్స్ హెవీగా ఇచ్చారు. ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి చాలా క్లాసీ అండ్ యూనిక్ లుక్ ఉంటుంది. రెగ్యులర్గా కనిపించవు ఇలాంటి లుక్, చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్ ఉంది, మనకి నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 4 లైన్స్ ఆఫ్ పర్ల్ బాల్స్ అండ్ వాటి మధ్యలో చూడండి ఈ షేప్ చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్లో సెకండ్ ప్లేస్లో ఇస్తే థర్డ్ లైన్లో థర్డ్ ప్లేస్ అలా అన్నమాట. మనకి చూస్తున్నారు కదా ఎంత చక్కగా గ్రీన్ బాల్ అండ్ వాటికి గోల్డెన్ క్యాప్స్తో ఇచ్చారు. సో మనకి షేప్ అనేది ఫామ్ అవుతుంది పర్ల్స్ మధ్యలో గ్రీన్ బీట్స్తో. అండ్ మెయిన్ పెండెంట్ వచ్చేసి మనకి మొజనైట్ ప్యాటర్న్ పెండెంట్ వచ్చేసింది. షేప్ చూస్తున్నారు కదా ఇలా బాక్స్ షేప్ లాగా, వాటి మధ్యలో మంచి డ్రాప్ షేప్లో మొజనైట్స్ వచ్చాయి. పైన అంతా కూడా మొజనైట్స్, సీజర్స్, ఫ్లోరల్ ప్యాటర్న్. కింద అంతా కూడా సేమ్ అదే లుక్ రన్ అవుతూ, మనకి కింద ఇక్కడే బీట్స్ ఇవ్వకుండా మళ్ళీ మొజనైట్స్తో అండ్ సీజర్స్తో ఒక డ్రాప్ ఇచ్చేసి వాటి నుంచి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. హెవీగా ఉందండి చోకర్. బ్రైడ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే బ్రైడ్స్ ఎవరైనా ఎంగేజ్మెంట్ లుక్ అయినా, రిసెప్షన్ లుక్ అయినా ఏం వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. గ్రాస్ వెయిట్ 65 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది హెవీగా పర్ల్ బంచ్తో వచ్చిందనమాట, ట్విస్టెడ్ స్టైల్. మధ్య మధ్యలో కోరల్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్ కూడా కోరల్ స్టోన్ మధ్యలో వచ్చేసి, చుట్టూ సీజర్స్తో సర్కిల్ ప్యాటర్న్, నెక్స్ట్ పెటల్స్ షేప్తో మనకి అంతా సీజర్స్. క్యూట్, క్లాసీగా, ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా ఉందన్నమాట ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్తో మనకి 5 లైన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క బీట్కి మధ్యలో గోల్డెన్ క్యాప్ లాగా ఇచ్చారు, అంటే గోల్డెన్ బాల్ లాగా. పెండెంట్ చూడండి, హెవీ పెండెంట్, నెక్ అంతా కవర్ అయ్యేలాగా మనకి 3 సర్కిల్స్ లాగా ఇచ్చారు. వాటి మధ్యలో ఒక స్క్వేర్, అది కూడా గ్రీన్ స్టోన్తో, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజర్స్, నెక్స్ట్ ఒక లైన్ ఆఫ్ పెటల్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్క సర్కిల్కి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ మొజనైట్స్ అండ్ సీజర్స్. పైన కూడా మొజనైట్స్ బాగా రన్ అవుతున్నాయండి. కింద కూడా మనకి మొజనైట్స్ అండ్ సీజర్స్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అంతా చూడండి, పైన కింద మనకి గ్రీన్ బాల్స్, వాటి మధ్యలో పర్ల్ బాల్స్. ఎంత యునిక్గా ఉందో కాన్సెప్ట్. హెవీ పెండెంట్, మ్యాక్సిమం మనకి బీట్స్ హైలైట్ అవ్వకుండా పెండెంట్ బాగా హైలైట్ అవుతుందన్నమాట ఇందులో. సో మనకి గ్రాస్ వెయిట్ 99 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్, హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా, వాట్సాప్ ద్వారా అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు అంటే అబ్రాడ్లో ఉన్నా లేదా వేరే దూరంగా ఉన్నా కానీ వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీతో మీకు కంప్లీట్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.